నమస్కారం అందరికీ, వెల్కమ్ టు ఆదిత్య సోమ వ్లాగ్స్. మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను, నేను మస్తుగున్నా. సో యాక్చువల్గా మొన్నే డిసెంబర్ 2020లో ఇంకో ప్రాపర్టీ కొన్నాను, నా 8th ప్రాపర్టీ. సో మీ అందరికీ ఆ ప్రాపర్టీ టూర్ ఇవ్వబోతున్నాను, అలాగే ఈ ప్రాపర్టీ ఎంత కొన్నాను అవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. సో ప్రాపర్టీ కొంచెం పాతది, బట్ కొన్ని రినోవేషన్స్ చేసి దాన్ని బ్యూటిఫుల్గా చేయబోతున్నాము. చేసిన తర్వాత ఇంకో వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే రినోవేషన్స్ చేయకముందు ఎలా ఉందో చూద్దాం. పదండి, రెడీయా? స్కార్ఫ్ కావాలి కంపల్సరీ, ఎందుకంటే బయట -2-3 degrees ఉంది. సో రెడీయా, వెళ్దామా? చాలా, లెట్స్ గో. ఓకే అండి, సో ఇదే మన ప్రాపర్టీ. సో లొకేషన్ వచ్చేసి కెనడాలో విన్సర్ అనే సిటీలో ఉంది. సో విన్సర్ అనే సిటీలో స్పెసిఫికల్గా ఈ నైబర్హుడ్ని వాకర్విల్లే అంటారు. సో వాకర్విల్లే నైబర్హుడ్లో, సో ఈ ప్రాపర్టీ యాక్చువల్గా దీన్ని డూప్లెక్స్ అంటారు. ఇక్కడ మన ఇండియాలో లాంటి డూప్లెక్స్ కాదు. ఇండియాలో డూప్లెక్స్ అంటే ఏంటి, లోపల నుంచి మెట్లు ఉండడం. కానీ ఇక్కడ డూప్లెక్స్ అంటే రెండు లీగల్ యూనిట్లు, అంటే రెండు పోర్షన్లు. మనము ఇప్పుడు అక్కడ చూస్తే మీకు రెండు డోర్లు కనిపిస్తున్నాయి. సో పైన ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, కింద ఒక ఫ్యామిలీ ఉండొచ్చు. సో దగ్గరికి వస్తే ఈ పైన పోర్షన్ ఏమో ఒక చిన్న 1-bedroom యూనిట్. సో ఒక కపుల్కైనా, ఇద్దరు ఇండివిజువల్స్కైనా, లేదా ఒక చిన్న ఫ్యామిలీ, ఒక పాప బాబు ఉన్న అలాంటి వాళ్ళకి సరిపోద్ది. మెయిన్ ఫ్లోర్లోనేమో 2-bedroom యూనిట్ ఉంది. సో 2 bedroomలో ఒక వాష్రూము, ఒక కిచెను, అండ్ కింద బేస్మెంట్లో కూడా ఇంకా దండిగా ప్లేస్ ఉంది. ఇంకో బెడ్రూము, ఇంకో వాష్రూము, ఇంకో లివింగ్ రూమ్. సో కింద మెయిన్ ఫ్లోర్ కలిపి పెద్ద యూనిట్, పైన కొంచెం చిన్న యూనిట్. సో రండి, చలో చూద్దాం. సో ఇదంతా బ్రిక్తో చేయబడింది, సైడ్స్ మొత్తము. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 80, అట్లీస్ట్ అప్రాక్సిమేట్లీ 80 ఏండ్లు ఉంటుంది కట్టి, ఇనీషియల్గా కట్టింది. సో ఇప్పుడు నేను చాలా థింగ్స్ మార్చబోతున్నాను. ఇప్పుడు ఇదంతా చూస్తే ఇదంతా ఓల్డ్ రైలింగ్, ఇవి పాతవి. సో మేబీ ఐదర్ పెయింటర్ వేస్తాను, కొంచెం కొత్తది వుడ్తో అన్న ఫిక్స్ చేస్తా. రండి. సో ఇది ఒక చిన్న ప్లేస్. మనము ఇప్పుడంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు -degrees ఉంది, కానీ నార్మల్ టైంలో అయితే కాఫీ తాగడానికి, ఈవినింగ్ టైమ్స్లో అలా కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి సరిపోద్ది, బాగుంటుంది. సో ఫస్ట్ చిన్న యూనిట్కి వెళ్దాం, దాని తర్వాత వచ్చి పెద్ద యూనిట్ చూద్దాం. సో ఇది ఎలా అంటే, యూనిట్ కింద ఒక యూనిట్, పైన ఒక యూనిట్. సో అప్ అండ్ డౌన్ డూప్లెక్స్ అంటారు దీన్ని. అందుకోసమే జస్ట్ స్టెప్స్ మాత్రమే మెయిన్ ఫ్లోర్లో, అలా పైనకి వెళ్ళిపోతాం. సో మనం ఎంటర్ అవ్వగానే కిచెన్, డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేస్తున్నాం. ఇది ఒక చిన్న లివింగ్ రూమ్. సో ఇది పెద్దగా, ఇది మరీ అంత పెద్ద ఇల్లు కాదు, జస్ట్ చిన్నగా 8x10 అలా ఉంటుంది, 8x10 స్క్వేర్ ఫీట్. సో హైట్ కూడా పెద్దగా ఏం లేదు, 7 feet ఉంటుంది. కొంచెం ఇట్ సైడ్ వస్తే ఇంకో మన గ్యాస్ స్టవ్, ఇదేమో ఎగ్జాస్ట్ అంటారు. సో మన ఇండియాలో అంటే విండోస్ ఓపెన్ చేస్తే మొత్తం బయటకు వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ చలికాలం బయట విండోస్ ఓపెన్ చేయాలంటే మనకు ఇక్కడ హీటింగ్ బిల్లు పెరిగిపోద్ది. సో అందుకోసమే ఇలాంటివి పెడతారు. సో మనం ఏమైనా కుకింగ్ చేసుకున్నప్పుడు ఇది జస్ట్ ఆన్ చేస్తే గాలంతా బయటకు వెళ్ళిపోద్ది. సో ఇదంతా పాతగా ఉంది, ఫ్రిడ్జ్ కూడా కొంచెం పాతదే, కిచెన్ అంతా కొంచెం పాతది. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఇదన్నిటికీ పెయింట్ వేసేస్తా. ఇగో ఇదంతా లైట్స్ ఉన్నాయి కదా, ఇది కొంచెం పాతది మళ్ళా. సో దీన్ని కొత్త లైట్ పెట్టిస్తా. అండ్ ఫ్లోర్ చూస్తే అంతా పాత టైల్ ఆల్రెడీగో, ఇక్కడ అన్ని క్రాక్స్ వచ్చినాయి చూడండి. సో ఇదంతా మొత్తం మోడ్రన్ లుక్ తెప్పించేలాగా చేస్తాను. ఇంకా లోపలికి ఇలా వస్తే ఇది వచ్చేసి వాష్రూము. సో ఇక్కడ ఏంటంటే వాటర్ కింద పడనియద్దు, మొత్తం టైల్ ఉంది కరెంట్లీ. అండ్ ఇగో ఇది వ్యానిటీ మనం బ్రష్ చేసుకోవడానికి. ఇవన్నీ పాతవి, ఆల్మోస్ట్ నాకు తెలిసి 40-20 ఏండ్ల కింద ఇవి చేసి ఉంటారు. సో ఇటు వస్తే బాత్ టబ్. సో ఇందులో ఉండి మాత్రమే స్నానం చేయాలి. మళ్ళీ ఇది ఒక రాడ్ వేసి వాటర్ బయటకు పోకుండా చేస్తారు, ఎందుకంటే బయట పడ్డదంటే మళ్ళీ ఇదంతా వుడ్ కదా, ఖరాబ్ అయిపోద్ది. సో ప్రస్తుతానికి ఇదంతా టైల్ ఉంది చూడండి. సో టైల్ ఇదేమో
బాత్ టబ్ సో ఇదంతా మార్చేస్తాను నేను కొంచెం మోడర్న్ లుక్ తెప్పిస్తా సో వెయిట్ ఫర్ దట్ వీడియో లుక్ అండ్ ఫీల్ అంతా ఓల్డ్గా అండ్ మీరు ఇటు వచ్చినట్టయితే సో చిన్న బెడ్రూమ్ అంతే చిన్న కుటుంబానికి చింతలేని కుటుంబానికి సరిపోద్ది అండ్ వెనకాల నుంచి ఇది ఒక ఇంకో డోర్ సో రేపొద్దున ఎప్పుడైనా ఫైర్ వచ్చినా కూడా జనాలు బయటికి వెళ్ళిపోవడానికి సో ఎస్కేప్ డోర్ అంటారు మంచి వెనకాల మంచి పెద్ద బ్యాక్ యార్డ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి ప్లస్ అక్కడ యాక్చువల్గా అక్కడ మొత్తం కరెంట్లీ నా కార్ పార్క్ చేసినా కదా అదంతా మడ్డు మడ్డుగా ఉంది కానీ నేను దాన్ని ఏం చేస్తాను అంటే మంచిగా మన కంకర ఉంటుంది కదా ఆ కంకర పోస్తుంది పోసిన తర్వాత చూపిస్తాం మంచిగా నీట్గా కనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు అంత చెత్త చెత్తగా ఉంది ఆ స్టోరేజ్ అది అక్కడేమో ఏమైనా ఎక్స్ట్రా సామాన్ ఇంట్లో పనికిరాని సామాన్లు గ్రాస్ కట్టింగ్ అదంతా చేసే ఉంటాయి కదా అవన్నీ అందులో ఆ డబ్బాలో పడేసుకోవచ్చు అది కూడా కొంచెం చెత్త కలర్ ఉంది సో దాన్ని కూడా చేంజ్ చేద్దాం ఇది కూడా కలర్ అంతా నాకు నచ్చలేదు గ్రీన్ అది కూడా ఆల్రెడీ తుప్పు పట్టిపోయినట్టుంది సో దీన్ని కూడా మంచిగా నీట్గా బ్లాక్ కలర్ పెయింటింగ్ అలా చేద్దాం చలో మెయిన్ ఫ్లోర్కి వెళ్దామా సో బ్యాక్ టు మెయిన్ ఫ్లోర్ అండ్ ఇక్కడ యాక్చువల్గా మనకేమన్నా మెయిల్స్ ఇప్పుడు లెటర్స్ అట్లా వస్తే ఇక లోవర్ అని ఉంది కదా ఇదేమో దీనికి అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఈ సైడ్లో అదేమో అప్పర్కి సో నేను దాన్ని కొత్తది మార్చేస్తా అది పెయింట్ వేస్తా లేదా కొత్త రెండింటిని కొత్తది మార్చడానికి చూస్తా సో రండి 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 దయచేయండి మీ రాక మాకెంతో ఆనందం లేండి సో కొంచెం ఇలా వచ్చి చూస్తే అది ఎంట్రన్స్ అండ్ ఇందులో లైట్ లేదు సో యాక్చువల్గా ఇది లివింగ్ రూమ్ కొంచెం చిన్న ఉంది ఎందుకంటే మరి అంత పెద్ద పోర్షన్ కాదు ఇది లైట్ ఇంతకుముందు టెనెంట్స్ ఉంటుండే పీకేసీ లైట్ని వాళ్ళ లైట్ కావచ్చు తీసుకొని పోయారు లేదా వాళ్ళది కాకపోయినా కానీ అప్పుడప్పుడు టెనెంట్స్ ఏంటంటే సరిగా పట్టించుకోరు ఇల్లు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇంకా కొంచెం లోపలికి వస్తే వాడు అక్కడ వాటర్ పోసాడు పైన నుంచి వాటర్ ఇప్పుడు పైన వాష్రూమ్ ఉంది ఇదే ప్లేస్లో సో ఆ వాటర్ అక్కడ నేను ఇంతకుముందు చెప్పినా కదా ఏమన్నా వాటర్ మనం ఫ్లోర్ మీద పడేసినాం అనుకో ఇగో ఇట్లా సీలింగ్ లీక్ వస్తుంది సో కాబట్టి ఇక్కడ వాటర్తో చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలి ఇగో ఇదేమో ఇక్కడ జాకెట్లు హ్యాంగ్ చేసుకోవడానికి ఇదంతా సరిగా పని కూడా చేస్తలేదు దీన్ని మొత్తం ఫిక్స్ చేస్తా కోట్లు హ్యాంగ్ చేసుకోవడానికి షూస్ పెట్టుకోవడానికి ఇదంతా టైలు చూస్తే అంత గలీజ్ గలీజ్గా ఉంది సో దీన్ని మొత్తం క్లీన్ చేపియాలా సో ఇంట్లో ఫస్ట్ వాష్రూమ్ సో వాష్రూమ్ చూస్తే నాకు అంతా ఇట్లా నీట్గా అనిపించట్లేదు ఇదేమో పాత స్టైల్ ఆ టబ్బు క్లీన్గానే ఉంది మేబీ ఆ పేపర్ నాకు నచ్చలేదు అంతా వాల్ పేపర్ ఉంది సో మేబీ దాన్ని మార్చేస్తాను ప్లస్ ఈ లైట్లు మార్చేస్తాను సో టెనెంట్స్ దీన్ని ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది అది పీక్కపోయింది సో కింద ఫ్లోర్ కూడా అదంతా నీట్గా మార్చేస్తా సో యా అదే అండి వాష్రూమ్ కూడా కొంచెం చెత్తగానే ఉంది ఇంకా ఇక్కడికి వస్తే ఇది బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూము సో ఇక్కడ టెనెంట్స్ ఒక గ్లాస్ పగలగొట్టిరు ఇది వెనకాల ఇంకో ప్యాన్ ఉన్నట్టున్నది మేబీ ప్రస్తుతానికి అయితే నాకు ఏం గాలి బయటకు వస్తలే చూస్తా మేబీ దీని మీద ఒక చిన్న స్టిక్కర్ వేసేస్తే ప్రస్తుతానికి కనిపించదు ఎందుకంటే ఇవి మంచి కండిషన్లోనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూద్దాం ఇది విండోస్ ఇక్కడ విండోస్ మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో నుంచి కనుక ఎయిర్ బయటకు లీక్ అయితే మనకు బిల్స్ పెరుగుతాయి ఎవ్రీ మంత్ హీట్ చేసే బిల్స్ పెరుగుతాయి సో బెడ్రూమ్ ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి ఇల్లు ఇప్పటివరకు మీకు ఎలా అనిపించిందో నచ్చి ఉంటే థమ్స్ అప్ కొట్టండి నచ్చకపోతే థమ్స్ డౌన్ కొట్టండి కమెంట్స్లో చెప్పండి అసలు మీకు ఏ పార్ట్ నచ్చింది ఏ పార్ట్ నచ్చలేదో సో ఒక్కసారి ఇలా వస్తే కొంచెం ఇలా అటు తిరిగితే బెడ్రూమ్ సైడు సో ఈ బెడ్రూమ్లో నాకు ఆ లైట్ నచ్చలే ఈ డోర్ కూడా అంత చెత్త చెత్తగా ఉంది
సో మేబీ కొత్త డోర్ ఓపిస్తా. అండ్ అక్కడ అన్ని స్క్రూస్ ఉన్నాయి చూడండి. సో ఆ స్క్రూస్ పీకేసి మళ్ళీ మంచిగా ఇక్కడ మడ్డింగ్ అంటారు. సో మనం సిమెంట్ వేస్తాం కదా ఇట్లా ప్యాచ్లు, అట్లా ఈ వాల్కి ప్యాచ్లు వేసి మళ్ళీ దాని మీద మంచిగా పెయింట్ వేపిస్తా. ఇవి అన్ని కార్నర్ చిన్న చిన్నవి, సో ఇలాంటివన్నీ ఫిక్స్ చేసి మంచిగా నీట్గా అది మళ్ళీ తీసి అక్కడ పెట్టాలి, లేదంటే కొత్త లైట్ చేంజ్ చేస్తా. ఫ్లోరింగ్ కూడా కొత్తది వేపిద్దామని చూస్తున్నా, ఎందుకంటే ఇగో ఇక్కడ అదంతా చెత్త చెత్తగా అయింది చూడండి. సో ఫ్లోర్ ఆల్రెడీ ఇది లో క్వాలిటీ ఫ్లోర్ అనుకుంటా, సరిగా లేదు. అండ్ ప్లస్ ఇగో ఇదో కలర్ ఉంది, ఆడ అసలు అది ఇంకో కలర్ ఉంది, అంత చెత్త చెత్త ఉంది. సో ఇది కూడా అంత మంచిగా వైట్ కలర్ ట్రిమ్ అంటారు ఇక్కడ, ఆ ట్రిమ్ వేస్తా మొత్తం మార్చేస్తా, వైట్ కలర్లో మంచిగా నీట్గా చేస్తాము, ఫ్లోర్ మార్చేస్తాం, మంచిగా పెయింటింగ్ చేస్తాం. సో ఇదేమో కిందికి వెళ్ళడానికి దారి, సో బేస్మెంట్లోకి. సో ఇది కిచెన్. మీరు ఇక్కడ చూస్తే ఫ్లోరింగ్ అంత బాగానే ఉంది కానీ అంత చెత్త చెత్త ఉంది. సో ఒకసారి ఫస్ట్ క్లీన్ చేశాక చూస్తా మార్చాలా వద్దా అనేది. ఇదేమో క్యాబినెట్స్, ఇంకా మనకు కిచెన్ ఇప్పుడు ఇండియాలో కూడా క్యాబినెట్స్ వచ్చేసినాయి. ఇవన్నీ నాకు బాగానే అనిపిస్తుంది, యాక్చువల్ క్వాలిటీ కండిషన్ కూడా కొత్తగానే ఉంది. సో ఇవన్నీ మార్చను, ఇవన్నీ నీట్గా ఇలానే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇవన్నీ జస్ట్ మంచిగా క్లీన్ చేపిస్తా. కానీ ఇక్కడ చూడండి, ఇదో కలర్ ఉంది, ఇదో కలర్ ఉంది, ఇదో కలర్ ఉంది, ఇది ఖరాబ్ అయింది. దీన్ని కౌంటర్ టాప్ అంటారు. సో మనం కూరగాయలు కట్ చేసుకోవడానికైనా, దాని మీద సామాన్ పెట్టుకోవడానికైనా, సో ఇదంతా కొంచెం ఇంకో ఇలా లేస్తుంది. సో ఇది ఈ పైనది మార్చేస్తా, మేబీ ఇది ఇగో ఇది కూడా ఇలా వాటర్ లీక్ అవుతుంది చూడండి, డ్రాప్ పడుతుంది. సో మేబీ ఈ సెట్ మారుస్తాను. ఇంకో ఇదంతా వెనకాల మంచి, వీటిని బ్యాక్ స్ప్లాషెస్ అంటారు ఇక్కడ. సో బ్యాక్ స్ప్లాషెస్ జస్ట్ లుక్ కోసం అది. సో అదంతా మొత్తం వేపిస్తా ఇలా సగం సగం, మళ్ళీ ఏ కలర్ మ్యాచింగ్ లేదు ఏం లేదు. అంతా మీకు నచ్చిందా? నాకు నచ్చలేదు, కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది. అసలు ఇదంతా మార్చేస్తా కంపల్సరీ, చూద్దాం ఎలా, నాకు కలర్ ఐడియాస్ చూసి ఎలా మార్చాలో. సో ఇదంతా చెత్త చెత్త ఎక్కడిదక్కడ వదిలేసిపోయారు, ఇగో అన్ని చెత్త ఏడ. సో ఫస్ట్ చేయాల్సింది క్లీనింగ్. సో క్లీనింగ్ చేసి అదంతా చేసి మార్చేస్తా. సో గుడ్ క్వశ్చన్. ఇది ఒక రకమైన ఫ్యాన్, నేను ఇంతకుముందు పైన చూపించాను కదా, ఆ ఎగ్జాస్ట్ అంటారు. సో మన ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు బయటకు పీల్చేయడానికి. ఇదేమో రెస్టారెంట్ స్టైల్, రెస్టారెంట్లలో పెడతారు నార్మల్గా. నార్మల్గా అయితే మనకి ఇక్కడ ఇలా ఎగ్జాస్ట్. సో చూస్తా నేను, యాక్చువల్గా వీడు క్యాబినెట్ సైజు ప్రాపర్గా లేదు చూడండి, ఇక్కడ ఇలా ఎండ్ అయ్యి ఉంటే ఇక్కడ ఎగ్జాస్ట్ వచ్చేది. సో ఇది కొంచెం పెద్దగా అయ్యేసరికి వాడు అది పెట్టినట్టున్నాడు, వాడు ఏదో క్రియేటివిటీ వాడిండు. చూద్దాం మన క్రియేటివిటీ ఎలా ఉంటుందో. వెయిట్ ఫర్ ద రినోవేషన్ కంప్లీట్ అయిన తర్వాత, రినోవేషన్ కంప్లీటెడ్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకో బయటికి వస్తే ఇక్కడైతే ఇక దరిద్రం, ఈ పార్ట్ అంతా నీట్గా చేస్తా. ఇంకో బెడ్రూమ్ ఉంది అది చూపిస్తా కొద్ది ఆగండి. సో ఇది మళ్ళా చిన్నగా మడ్రూమ్ లాగా, ఇదైతే ఇక మరీ దరిద్రంగా ఉంది, ఆల్మోస్ట్ కూలిపోతుంది అన్నట్టుంది. సో ఇదంతా ఎట్లాగో మొత్తం దీన్ని అంతా అప్డేట్ చేయాలి. సో ఇక ఈ వాల్ ఎలా ఉంటుందో చూపిస్తారండి. ఇప్పుడు ఇంట్లో వాల్ చూసారు కదా, ఇక ఇది యాక్చువల్గా మొత్తం పేపర్తో తయారు చేసింది. సో ఇది దీన్ని డ్రై వాల్ అంటారు. ఇప్పుడు ఇంట్లో మనం ఆ వైట్ కలర్ అంతా వాల్స్ చూసాం కదా, అవన్నీ దీంతోనే ఉంది. వెనకాల వుడ్ ఉంటుంది, ఆ వుడ్ పైన ఇట్లా వుడ్ ఏమో ఫ్రేమింగ్, ఇదేమో వాల్. సో డ్రై వాల్ అంటారు దాన్ని. ఇక మళ్ళీ మనం బ్యాక్ డోర్కి వచ్చేసినాం. ఇక ఆ స్టెప్స్ అంతా మార్చాలి, అదంతా నేను మొన్న పడ్డ కింద, ఇక పేద దెబ్బ తాకింది ఇక దానివల్ల నేను పడ్డా, ఏం చేద్దాం. సో ఇక అప్పుడప్పుడు దెబ్బలు కూడా తాకుతాయి, ఇలా పని చేసినప్పుడు తప్పదు ఇక. కానీ ఇదంతా మార్చేస్తే ఇదంతా చెత్త చెత్తగా ఉంది ఇక. ఇదేమో ఇదే అది ఎందుకు పెట్టిండో అర్థం కాలేదు, ఎవడు రావద్దని ఆ వాడ అది పాలిపోయింది. సో వెయిట్ అండ్ సీ. ఇంకో ఇది ఇంకో బెడ్రూము, సేమ్ ఆల్మోస్ట్ ఇందాక చూపించిన బెడ్రూమ్ సైజే. ఇంట్రెస్టింగ్ థింగ్ చూపియమ్మా. ఏందది క్లాజెట్ చూడండి సార్. ఉయ్ అరే అక్కడ క్లాజెట్ ఇటు వాల్ పెట్టిండు. సో ఇదంతా ఫిక్స్ చేయాలి ఇంకా. గుహలాగా ఉంది కదా లోపల.
చలో బేస్మెంట్లోకి వెళ్దాం పదండి. సో ఇంటి మధ్యలో ఉంది బేస్మెంట్కి దారి. ఇక ఇది కొంచెం చిన్న ఉంది, కొంచెం స్లోగా నిన్నండు. సో కొంచెం స్టేర్ వేస్ అన్ని చిన్న ఉన్నాయి. ఈ టైల్ అంతా ఇదంతా టైల్ వర్క్తో చేశాడు, నేనే సరిగా పట్టట్లే, కొంచెం దొడ్డిగా ఉన్నాడు ఎట్లా పడతాడు. బట్ ఇంకా బయట నుంచి కూడా రావచ్చు ఈ బేస్మెంట్లోకి. సో ఇదేంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ లాగా, కాబట్టి నేను అంతగా వరీ కావట్లేదు దీని గురించి. సో స్టేర్స్ మార్చేస్తా, పెయింటింగ్ వేస్తే అంతా ఆ లైట్ మంచిది, ఇంకా కొంచెం మోడ్రన్ది పెడతా. వచ్చాను కిందికి రండి ఇప్పుడు. మెల్లిగా జాగ్రత్త, తలకాయతో జాగ్రత్త. ఇగో ఈ పార్ట్ తలకాయ తాగుతుంది. చూడు ఒక రబ్బర్ లాంటిది పెట్టాలి. కొంచెం స్లోగా స్మూత్గా. సో ఇది బ్యాక్ డోర్, అంత చెత్త చెత్త ఉంది. ఇది ఓపెన్ చేయడం వల్ల నేను క్లోజ్ చేయడం కష్టమవుతుంది. సో ప్రస్తుతానికి చేయను. ఇగో ఇక్కడేమో నేను మనకు ఇండియాలో అంటే బట్టలు ఎక్కడంటే అక్కడ వాష్రూమ్లో ఉతికేసుకొని బయట ఆరేస్తాం, ఇక్కడ ఆ ఆప్షన్ లేదు. బయట బట్టలు వాష్రూమ్లో ఉతికితే టబ్బులు పగిలిపోతే వాటర్ అంతా వాల్స్ కూలిపోతాయి. సో కంపల్సరీ వాషర్ అండ్ డ్రయర్ వాడాల్సిందే. సో ఇప్పుడు ఇక్కడ వాషర్ అండ్ డ్రయర్ ఈ యూనిట్ మెయిన్ ఫ్లోర్ యూనిట్ కోసం. పైన ఇక నేను ఆ పైన యూనిట్ ఉంది కదా, దాంట్లో నేను కొత్త సెటప్ చేయాలి చూస్తా. లేదంటే కొన్నిసార్లు వాషర్ అండ్ డ్రయర్ ఇవ్వకపోయినా అని వీళ్ళు ఏం చేస్తారంటే బయట కాయిన్ లాండ్రీ ఆ షాపుల్లాగా ఉంటాయి, ఆ షాపులలో పోయి వాషింగ్ చేసుకుంటారు. చలో రండి. సో ఇదేమో ఇంకో బెడ్రూమ్, ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ ఉంది. ఈ ఇంట్లో నాకు అస్సలే నచ్చింది ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో కలర్, మొత్తం ఇల్లంతా ఒక కలర్ చేసేస్తే నీట్గా అవుతుంది. ఇగో ఫ్లోర్ ఇంకో కలర్. కొంచెం చిన్ననే ఉంది హైట్, 6-6.5 ఉంటుంది, బట్ పర్లేదు. ఇగో నేను ఇప్పటివరకు చెప్పిన కదా హీటింగ్ యూనిట్ అని, ఇదే ఆ హీటింగ్ యూనిట్. సో అది ఇల్లు మొత్తాన్ని హీట్ చేస్తుంది, కొత్తది. సంవత్సరం కిందనేమో పాత ఓనర్ వేసినట్టున్నాడు. సో అలా అదేంటంటే ఆల్మోస్ట్ 15-20 ఏళ్ళు మంచిగా నడుస్తుంది. సో ఈ సీలింగ్ ఉంది చూడండి, ఇదంతా పోయింది. ఇవన్నీ కొత్త వేపిస్తా, ఇవన్నీ కొత్తవి. ఇంకో ఇది ఇంకో వాష్రూమ్ ఉంది. ఈ వాష్రూమ్ ఇది కొంచెం పైన దానికన్నా బెటర్గా ఉంది. దీంట్లో మేబీ ఫ్లోర్ ఉంచేస్తా కావచ్చు, పెయింటింగ్ వేస్తారు. ఆ చూడు షవర్ ఉంది కానీ షవర్ ఆ రౌండ్ది మెయిన్ వాటర్ వచ్చేది లేదు. సో ఇప్పుడు మన పైప్తో వచ్చినట్టుంటాయి వాటర్. సో అది మొత్తం షవర్ ఫిక్స్ చేయాలా, ఆ సీలింగ్ అంతా అదంతా ఫిక్స్ చేయాలా. మేబీ ఇది మార్చేస్తా, ఇది ఇప్పుడు కొంచెం పాతది, చూద్దాం. సో ప్రస్తుతానికి ఇది కిచెన్. వీడు ఇంతకుముందు ఓనరు దీన్ని ఇల్లీగల్గా అంటే ఇక్కడ గవర్నమెంట్ మన ఇండియాలో కొంచెం ఏంటంటే ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు ఇంట్లో అదంతా పట్టించుకోరు. ఇక్కడ ఏంటంటే లీగల్గా రెండు పోర్షన్లకు మాత్రమే అలాట్ చేస్తే ఇద్దరు మాత్రమే ఉండాలి. రెండు ఫ్యామిలీస్ కన్నా ఇప్పుడు మూడో ఫ్యామిలీ వీడు కొన్ని రోజులు పాత ఓనర్ రెంట్కి ఇచ్చినట్టున్నాడు, దొరికిపోయాడు. సో ఇప్పుడు గవర్నమెంట్ వాడికి ఒక లెటర్ పంపించింది, నువ్వు ఇదంతా షట్ డౌన్ చేయాలి అని. సో ఇప్పుడు నాకు యాక్చువల్గా ఆ లెటర్ ఇప్పుడు నాకు వర్తిస్తుంది. సో ఇప్పుడు నేను ఇది వాడలేను. మళ్ళీ నేను రినోవేషన్స్ చేసేటప్పుడు సిటీ వాడు వస్తాడు, వచ్చి చెక్ చేస్తుంటాడు. ఆడు అది చూసిండంటే నాకు పర్మిట్ అప్రూవ్ చేయడు, అప్రూవ్ చేయకపోతే నేను మళ్ళీ రెంట్ ఇవ్వలేను. సో కాబట్టి ఇవి మొత్తం తీసేసి అవి ఇంకా ప్లంబింగ్ ఉంటుందా అది క్లోజ్ చేసేయాలా. సో ఇది వాటి లివింగ్ ఓపెన్ రూమ్ లాగా చేసేయాలి. ఇక్కడ చూడండి ఇదంతా చెత్త చెత్త, ఇంతకుముందు ఎప్పుడో వాటర్ పడట్నైడా ఇదంతా చెత్త చెత్త అయింది. సో ఇదంతా కొత్త ట్రిమ్ వేస్తా. ఇంకా లాస్ట్ రూమ్ ఇంట్లో లివింగ్ రూమ్. మళ్ళీ ఆ టెనెంట్ ఏమేమి కలర్లు వేసుకున్నాడో, ఒక్కొక్క కలర్ ఉంది. ఇది ఇంకో కలరు, ఆడో కలరు, ఈడో కలరు, ఫ్లోర్ ఇంకో కలరు, ఆ ట్రిమ్ ఆడో కలర్ ఉంది, ఈడో కలర్ ఉంది. సో ఇదంతా కొంచెం కన్సిస్టెంట్. నేను నా రెంటల్ పోర్షన్స్ ఇవన్నీ నేను రెంట్ కోసం తీసుకున్నాండి. సో రెంటల్ కాబట్టి ఒకటే కలర్ వేస్తే కొంచెం ఇప్పుడు సీలింగ్కి వైట్, అన్ని వాల్స్కి నేను జనరల్గా లైట్ గ్రే కలర్ వేస్తాను. సో అది వేసేస్తా.
ఈ ఫ్లోర్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే కలర్, మొత్తానికి ఒకటే కలర్ వాడడానికే ట్రై చేస్తాను. సో అట్లయితే ఏంటంటే నేను నెక్స్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు మళ్ళా దాని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం ఉండదు. అండ్ టెనెంట్స్కి కూడా అందరికీ నార్మల్గా న్యూట్రల్గా నచ్చే కలర్స్ కొంటాం. సో అట్లా టెనెంట్స్తో పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో అదే అండి, ఎలా అనిపించింది వీడియో టూర్? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలాగే నేను చాలామంది చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయరు, ఆ బెల్ నోటిఫికేషన్ టన్ అని కొట్టండి. అట్లయితేనే మీకు నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా కొత్త కొత్త ఇళ్ళతో, కొత్త కొత్త టూర్లతో, కొత్త కొత్త విషయాలతో వస్తాను మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.